కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, సో లైక్ మనకి తెలిసిందే కదా, కోడెలు శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకొని చనిపోయారు లైక్ నిన్న. సో అంటే ఇలా చేసి ఉండకూడదు, బికాజ్ లైక్ హీఈస్ వెరీ గుడ్ లీడర్ అండ్ 72 ఇయర్స్ అండ్ ఆల్సో 5-6 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ ఆల్సో మినిస్టర్గా చేశారు అండ్ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ స్పీకర్గా కూడా పనిచేశారు. సో ఇలా చాలా చాలా పదవుల్లో అండ్ పార్టీకి పనిచేశారు. ఎస్, చాలా ఇవన్నీ లైక్ ఇవన్నీ తలుచుకుంటూనే నేను అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. బట్ ఏంటి అంటే, నాకు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూశాను అనమాట. ప్రెస్ మీట్ చూసిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత లైక్ ఐ వాంట్ టు, అంటే నాకు ఎందుకో అనిపించింది ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ ఆన్ దిస్ అనేసి. సో మీకు ఏదైనా తప్ప అనిపిస్తే కింద కమెంట్స్లో ఇవ్వండి, లేకపోతే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీ థాట్స్, మీ కమెంట్స్, మీ ఒపీనియన్ ఏంటో కింద షేర్ చేసుకోండి. అండ్ నేను ఫస్ట్, ఎస్ చాలా బాధాకరం, అలా జరిగిండకూడదు అనేసి నేను ఫీల్ అవుతున్నాను. బట్ అలా జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రాణాన్ని అయితే వెనక్కి తీసుకురాలేము. బట్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, బికాస్ లైక్ నేను అంతకుముందు 3-4 మంత్స్, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ఎస్, లైక్ టీవీ ఛానల్స్లో ఆయన మీద కేసులు చూపించడం కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల మీద కేసులు చూపించడం కానీ, బట్ అంటే అవి ఎస్ ఆయన లెటర్స్ రాశారు అంటున్నారు. ఆయన కూడా వీడియోలో చెప్పారనమాట, నేను ఇలా లెటర్ పంపించాను అనేసి. బట్ అలా చేసి ఉండకూడదు, అది ఒకటి. అండ్ ఆల్సో ఏదైతే పిల్లలకి అనేసి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవి తీసుకున్నవి కూడా వాళ్ళ కొడుకు వాళ్ళ ఆఫీస్లో పెట్టుకోవటం, అది తప్పు. లైక్ అవన్నీ కరెక్ట్ అని, అదే కేసు తప్పు చేశారు అనేసి ప్రూవ్ అయినాయి. బట్ ఆ కేసుల గురించి ఎస్, ఆ టీవీ ఛానల్స్లో లైక్ రిపీటెడ్గా చూపించారు. బికాస్ యాజ్ ఏ మీడియా, బికాజ్ లైక్ ప్రతి పార్టీకి వాళ్ళ మీడియా, వాళ్ళ సపోర్టింగ్ మీడియా అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. బికాస్ జనసేన పార్టీ వాళ్ళకి ఒక మీడియా ఉంది, లైక్ 99 టీవీ అనేసి ఇట్లా ఉంది. అదే టీడీపీ వాళ్ళకైతేనేమో చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి, TV5 కానీ, HMTV కానీ, లేకపోతే ఇంకా ఏబిఎన్ ఛానల్, ఈటీవీ, ఇలా చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి సపోర్టింగ్కి. అదే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అయితే సాక్షి, అది ఇంకా అది సపోర్టింగ్ ఛానల్, వాళ్ళ ఛానలే కాబట్టి. సో ఇలా ప్రతి వాళ్ళకి ఉన్నాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన చేశారు తప్పు అని వాళ్ళకి దొరికింది కాబట్టి వీళ్ళు రిపీటెడ్గా టెలికాస్ట్ చేశారు. సేమ్ అదే లైక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, జగన్ గారు కానీ, వాళ్ళ మీద కేసెస్ కానీ, వాళ్ళ మీద ఏదైనా తప్పులు జరిగినా రిపీటెడ్గా ఏబిఎన్ ఛానల్లో అయితే అసలు ఇంకా అది భరించి అది చెప్పలేమన్నమాట. దానిలో అది దానిలో రిపీటెడ్గా వేస్తారు. అండ్ ఆల్సో మిగతా ఏదైతే టీడీపీ సపోర్టింగ్ ఛానల్స్ ఉంటాయో దానిలో కూడా వేస్తారు. సో ఇదేమీ రాజకీయ నాయకులకి, ఎవరైతే రాజకీయం చేస్తారో వాళ్ళకి కొత్త కాదు. ఇలాంటి టెలికాస్ట్ న్యూస్ చూడటం కానీ, ఇలాంటివి లైక్ కేసులు కానీ కొత్త కాదు. బికాస్ ఇప్పుడు కోడెల గారి తీసుకుందాము. ఎస్, ఆయన లైక్ డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు, లైక్ మంచి, బికాజ్ ప్రతి నాయకుడు కూడా మంచి చేస్తారు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పదవి యూజ్ చేసుకొని తప్పులు కూడా చేసి ఉంటారు. అండ్ అట్లా ప్రతి నాయకుడు కూడా చేసి ఉంటారు. సో ఈ కేసులో కూడా ఆయననే తీసుకుంటే ఆయన చాలాసార్లు లైక్ పార్టీకి పనిచేశారు, మినిస్టర్గా ఉన్నారు. సో ఇలాంటి ఆయన ఇంతకన్నా చాలా 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 పెద్ద కేసులు ఫేస్ చేసి ఉంటారు, చాలా పెద్ద కేసులు ఆయన మీద పెట్టుంటారు, చాలా అంటే చాలా లైక్ చూసుంటారు. బట్ ఇవి చాలా చిన్న చిన్న కేసులు. సో
ఇప్పుడు లైక్ బికాజ్ అప్పుడు ఏదైతే టెలికాస్ట్ చేస్తూ ఉన్నారో 3-4 మంత్స్ నుంచి, అప్పుడు ఎవరు కూడా టీడీపీ వాళ్ళు ఎయిదర్ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీలో నుంచి కానీ ఎవరు కూడా కోడెల గారికి సపోర్ట్ చేస్తూ ఎవ్వరూ మాట్లాడలేదు. అట్లీస్ట్ లైక్ ఒక ఆయన, అదే ఇప్పుడు పార్టీకి స్పోక్స్ పర్సన్ ఉంటారు కదా, దానిలో ఒక ఆయన వచ్చి మాట్లాడారు కదా, ఇలా అధ్యక్షునికి చెడ్డ పేరు తీసుకురాకూడదు, ఎవరు తప్పు చేసినా తప్పే అనేసి ఆయన అప్పుడు మాట్లాడారు. అప్పుడు లైక్ వ్యతిరేకంగా చెప్పారు కోడెల గారికి. అదే లైక్ అదే వాళ్ళు, అదే పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన చనిపోయిన ఫస్ట్ డే సెకండ్ డే వచ్చి ఇప్పుడు అధ్యక్షుడు, ఆ పార్టీకి అధ్యక్షుడు ఆయనే చంద్రబాబు నాయుడు గారే ప్రెస్ మీట్, నిన్న ఒక ప్రెస్ మీట్, ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టేసి లైక్ మాట్లాడుతున్నారు విత్ ప్రూఫ్స్, అంటే ఏవైతే కేసులు 19-20 ఉన్నాయన్నారు వాటి గురించి ప్రతిదీ కూడా డేట్స్తో సహా చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇంకా చాలా చాలా మాట్లాడారు. ఇవన్నీ చిన్న చిన్న కేసెస్, ఇవన్నీ ప్రతి కేసెస్ అంటున్నారు. సార్ మీరు ఈరోజు ఒక 1 అవర్ or 2 అవర్స్ ప్రెస్ మీట్కు ముందు గురించి కూర్చొని మాట్లాడారే, ఆ అదే మీరు ఒక పది నిమిషాలు కనుక ఆయనకి బాధపడుతున్నారనో, ఎప్పుడైతే మీరు 3-4 మంత్స్ నుంచి చూస్తున్నారు అని చెప్పారు కదా, అప్పుడు 6 డేస్లో ఏదో ఒక్కరోజు ఒక 5-10 మినిట్స్ మీరు కనుక ప్రెస్ మీట్ ముందు వచ్చి ఇలా ఇవి అన్నీ ప్రతి కేసెస్సే చిన్న కేసెస్సే అనేసి ఒక్క సపోర్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ మీకు మీ మీద గర్వం ఉండేది సార్. బట్ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వచ్చి అసలు ఇంకా ఒక పేపర్లు తీసుకొని వచ్చి ప్రతిదీ డీటెయిల్డ్గా విత్ డేట్స్తో సహా చదువుతున్నారు, విత్ డేట్స్తో సహా చదివి లైక్ లెటర్స్ ఇప్పుడు వచ్చి డేట్స్తో సహా ప్రతిదీ లెటర్లో ఉన్నది కూడా కూర్చొని చదివి లైక్ ఆయన ప్రెస్ మీట్లో కూడా వాళ్ళకి విలేకరులకు చెప్తున్నారన్నమాట, మీరు వినండి జాగ్రత్తగా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి క్లారిఫై చేస్తాను అనేసి 2-3 టైమ్స్ అన్నారు ఆ ప్రెస్ మీట్లో. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి హౌస్ హోల్డ్లో ప్రతి ఇంట్లో చర్చించాలి, ప్రతి మేధావి చర్చించాలి వీటిపైన అనేసి, ఎస్ చర్చించాలి, మీరు అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయకుండా ఇప్పుడు వచ్చి రాజకీయాలు లైక్ ఇంత మాట్లాడుతున్నారు. అండ్ సరే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన గురించి బాధపడుతూ లైక్ కృంగిపోతున్నారు, అసలు నాకు ఆవేశం వచ్చింది, బాధ వచ్చింది, తట్టుకోలేకపోయాను అన్నారు. సరే ఆయన గురించి మాట్లాడుతున్నారు, సరే ఇప్పుడు అది కరెక్టే అనుకుందాం. బట్ ఆ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పోలవరం గురించి ఏంటి, సిఆర్డిఏ గురించి ఎందుకు, ప్రజావేదిక గురించి ఎందుకు, ఇవన్నీ ఎందుకు సార్? మళ్ళీ మీ గురించి మీ ఇల్లు గురించి మాట్లాడారు, ప్రజావేదిక గురించి మాట్లాడారు. అండ్ ఆల్సో జగన్ గారు అంతకుముందు వరకు 100 కోట్లు అన్నారు, ఇప్పుడు 43,000 కోట్లకు వచ్చేసింది. ఇంకా అట్లా ప్రతిదీ రాజకీయాలు. అండ్ మీ మీద కూడా చాలా కేసులు పెట్టారు, బట్ నా అవన్నీ చెల్లవని తెలిసింది అన్నారు. సో ప్రతి నాయకుడి మీద కేసులు ఉంటాయి, వాటికే ఆయన మనశ్శాంతి లైక్ తట్టుకోలేక అదేంటి. అండ్ మీరు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక కుక్కని పిచ్చి కుక్క ఎగ్జాంపుల్ ఏదో కోట్ చేశారు కదా మీరు ప్రెస్ మీట్లో. సో అవి అసలు మీ మాటలు వింటుంటే ఎవరైనా సామాన్యులకి కూడా అర్థమవుతుంది. అది గ్యాప్ అనేది మీ మధ్య వచ్చింది, అంటే ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఇష్యూ జరిగేటప్పుడు మీరు ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ప్రెస్ మీట్ పెట్టుంటే ఆయన ఇంతవరకు వచ్చేవాడు కాదు. మీ సపోర్ట్ గ్యాప్ అనేది ఉంది కాబట్టే మేబీ ఇంకా ఎక్స్టర్నల్ ఇష్యూస్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ కూడా ఉండి ఉండొచ్చు. బట్ యాజ్ ఎ పార్టీగా మీ సపోర్ట్ లేదు అనేసి క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఈ ఇష్యూలో. సో అండ్ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అండ్ ఆల్సో మీరు చెప్తున్నారు నేను కోడెల శివప్రసాద్ లైక్ బాడీ సాక్షిగా 7 సాక్షిగా మాట్లాడుతున్నాను అనేసి, అవన్నీ ఎందుకు సార్? మీరు చెప్పాలి అనుకుంటే ఏదో ఆయన కేసుల గురించి ఇవన్నీ ప్రతి కేసెస్ అని చెప్పారు, లైక్ 2-3 టైమ్స్ మెన్షన్ చేశారు ఇవన్నీ ప్రతి కేసెస్ అని. ఆ ప్రతి కేసెస్ ఆ ఒక్క మాట అంతకు ముందు చెప్పుంటే ఎలా ఉండేది, మీ గౌరవం ఇంకొంచెం పెరుగుండేది యాజ్ ఏ పార్టీ లీడర్.
బట్ ఇప్పుడు చనిపోయిన తర్వాత వచ్చి ఇదంతా చెప్తున్నారు చూడండి, అక్కడే అర్థమవుతుంది ఎలాంటి రాజకీయ నాయకులు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అనేసి. బికాజ్ మీరు ఆ స్పీచ్లోనే చెప్పారు, నేను 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 25 ఇయర్స్ లైక్ ప్రతిపక్షంలో ఉన్నాను, 22 ఇయర్స్ రూలింగ్ చేశాను, 14 ఇయర్స్ సీఎంగా ఉన్నాను అనేసి మీరే చెప్తున్నారు. అవన్నీ ఎందుకు సార్? మీరు కోడెల గారి గురించి మాట్లాడారు, మాట్లాడండి, అయిపోయింది అంతే. ఈ మిగతా రాజకీయాలన్నీ ఎందుకు? అక్కడే అర్థమవుతుంది, మీ మాటలు వింటుంటేనే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది, ప్రతి సామాన్యులకి అర్థమవుతుంది. అండ్ మే ఎన్టీఆర్ గురించి అప్పుడు ఎన్టీఆర్ గారికి అప్పుడు ఏమైందో తెలియదు, కానీ లైక్ చాలా చాలా వినుంటారు ప్రజలు ఇలా జరిగింది అలా జరిగింది అనేసి. సో అక్కడ అన్యాయం జరిగింది. అండ్ భూమా నాగిరెడ్డి గారికి ఎలా, ఆయన ఎలా చనిపోయారో లైక్ ఇప్పటికీ తెలియదు. సో మీ పార్టీకి వచ్చిన తర్వాతనే ఆయన లైక్ సడన్గా చనిపోయారు. అండ్ ఇప్పుడు కోడెల గారు, సో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అండ్ మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమంటారు, అదే మీకు బాధ వచ్చినప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు అయితే సిబిఐ వేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అంటారు. అదే మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రం సిబిఐని బ్యాన్ చేయాలి, వాళ్ళు మా మీద అనవసరంగా, మా ఆఫీసర్స్ మీద, మా లీడర్స్ పైన అనవసరంగా ఐటీ రైడ్ చేస్తున్నారు అనేసి మీరు, బికాజ్ మీకు అప్పుడు పొలిటికల్ పవర్ ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్ పవర్ ఉంది కాబట్టి అప్పుడు బ్యాన్ చేస్తారు. అదే ఇప్పుడు అయితే మా మీద కేసులు పెడుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటారు. నేను నిన్నటి ప్రెస్ మీట్, అదే నిన్న మీరు లైక్ ఆయన ఇన్సిడెంట్ గురించి తర్వాత మాట్లాడారు కదా, అప్పుడు మాటలు విన్నాను. ఓకే, అప్పుడు మీ లైక్ అట్లీస్ట్ మీ మాటల్లో కానీ మీ ఫేస్లో కానీ ఒక చిన్న బాధన్నా కనిపించింది. అదే ఈరోజు అయితే మాత్రం లైక్ ఫుల్ ఆన్ పాలిటిక్స్, అంటే ఆ ఫేస్లో కూడా ఎక్కడ బాధ, ఎక్కడ మీ మాటల్లో కానీ ఎక్కడ కూడా లేదు అని అనేసి నాకు అనిపించింది. అండ్ మీ పొలిటికల్ లైక్ మీ స్టేట్మెంట్స్, మీ ప్రెస్ మీట్ మొత్తం క్లియర్గా వింటే, మీరు ప్రతి ఒక్కరికి మేము పేపర్స్ అన్నీ ఇస్తాను, మీరు ప్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను క్లారిఫై చేస్తాను అన్నారు. ఈ క్లారిఫై చేసేది ఏందో ఒక్క ముక్క, ఆ ప్రతి కేసు అనేది ఆ ఒక్క ముక్క అంతకుముందు చెప్పుంటే ఆయనకి ధైర్యంగా ఉండేది కదా, ఆయన ఇంత చనిపోయేవాడు కాదు కదా. ఇంకో హ్యాండ్ సపోర్ట్ ఉంటే ఇంకా అంటే ఇంకెంత ఇంకా చెప్పలేము. రెండు ప్రాంతాలలో రెండు రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్, అక్కడ వీళ్ళు అర్ధాకలితోటి అర్ధనగ్నంగా అంటే బట్టలు లేక జుట్లు వెరిసి జుట్లు కట్టి ఇట్లా వాళ్ళని చూస్తేనే వీళ్ళకు ఏమీ లేదు ఈ భూమి మీద అనే రీతిలో వాళ్ళు వాళ్ళ ఆకారం చూస్తే అర్థాన్ని ఇచ్చే విధంగా వాళ్ళు కనిపించే వాళ్ళ ఎట్లా అనేది ఆ ఫిగర్ ఇలా ఉండిపోయింది. ఒక 20-30 మందికి ఆసనం కల్పిస్తున్నా, ఎదిగిన పిల్లలు కూడా, ఇంటర్ డిగ్రీ చదివి పిల్లలు కూడా, వృత్తి పనులు నేర్చుకున్న పిల్లలు కూడా సుమారు ఒక 15 మంది వరకు బయటకు వెళ్ళి అందులో కొంతమంది సెటిల్ అయిండ్రు. దీనికి ఆక్సిజన్ సమస్య ఏంటంటే నీడ, పర్మనెంట్ ఆశ్రమం కావాలంటే ఇల్లు కావాలి, దానికి ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళకు మేము నా ఆశ్రమం తరపున నా దేవురాగానే వాళ్ళకు రుణపడి. ఇప్పుడే మనం స్పందన ఆర్ఫన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ లో కలిసిన వాళ్ళను, సో మీరు చూసే ఉంటారు వాళ్ళ స్టోరీ ఏందో, విన్నారు. వాళ్ళు సొంతంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సంస్థ నడిపిస్తున్నారు. సో మీరు కూడా ఏమైనా సాయం చేయదలుచుకున్నా, అట్లీస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడదాం అనుకున్నా, లేకపోతే ఏమైనా చెప్పదలుచుకున్నా, కింద వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తా, లింక్స్, ఫేస్బుక్ లింక్స్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అట్లాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్, బ్యాంక్ లిస్ట్ మొత్తం ఇస్తా. సో వాళ్ళు మీరు కూడా వాళ్ళతో మాట్లాడండి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న డొనేషన్ కోసం కావచ్చు, లేకపోతే ఏమన్నా వేరే విధంగా హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళతో మాట్లాడచ్చు. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా.